ముస్తాబాద్ మండల కేంద్రంలో మురికి కాలువ నిర్మాణం లేకపోవడంతో నీరంతా మడుగుగట్టి సీసీ రోడ్డుపైకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. బీఎస్ఎన్ఎల్ టవర్ వద్ద కాలనీలో మురికి కాలువ నిర్మాణం లేకపోవడంతో నీరంతా మడుగుగట్టి సీసీ రోడ్డుపైకి వస్తున్నా అక్కడ కాలనీలోనే దుర్బల దుర్వాసన వస్తుందని గతంలో కాలనీవాసులు, గ్రామ పంచాయతీ, పాలక వర్గం, సర్పంచ్కి విరమించుకున్నా నిర్మాణం చేపట్టలేదని అన్నారు. ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లగా వచ్చి పరిశీలించి త్వరలో మురికి కాలువలు నిర్మిస్తామని చెప్పి వెళ్లారని, 3 నెలలు గడుస్తున్నా నిర్మాణం చేపట్టలేదని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దిటి నర్సింహ్ అన్నారు. అందరు వచ్చి చూసిపోబడుతుంది, అట్లనే పెట్టబడుతుంది సారు. ఆరో వార్డు సంబంధించిన టెలిఫోన్ ఎక్స్చేంజ్ పక్క పొంటి మల్లార శ్రీకాంత్ రెడ్డి ఇంటి పక్క పొంటి ఉన్నది. ఈ ఒక ఎగేస్తుంది కదా మరి చేస్తామని, ఈ ఒక ఆలోచన ఉన్నదా లేదా మరి చేద్దామా, చేయమని చెప్పండి. మరి వీళ్ళు మనిషికి కొన్ని రూపాయలు వేసుకొని ఇక్కడ చేసుకుంటారు, ఇలా అభివృద్ధి అనేది వేసుకుంటారు, అట్లనే చెప్పండి కదా మీరు. మాత్రం సాధన అయితేలే మేము చెయ్యము అని అన్న ఫోటోలకు పోదిలిస్తానికైతే ప్రతి ఒక్క నాయకులు వస్తారు, ఫోటోలకు పోదిలిచ్చిపోతారు, అభివృద్ధి అనేది అక్కడనే ఉంటుంది.